స్టైల్ కి ఐకాన్, యాక్టింగ్ లో సూపర్ స్టార్, రియల్ లైఫ్ హీరో రజనీకాంత్ అంటే గతంలో కండక్టర్ గా పనిచేశాడని టక్కున చెప్పేస్తారు. కానీ అంతకన్నా ముందు ఏం చేశాడు, తలైవలో ఎన్ని కోణాలు ఉన్నాయి, కండక్టర్ కన్నా ముందు కార్పెంటర్ అయిన సూపర్ స్టార్ లోని మరో మనిషి ఉన్నాడా? సూపర్ స్టార్ రజనీకాంత్ అంటేనే ఓ స్టైల్. బెంగళూరులో మరాఠీ కుటుంబంలో 1950 డిసెంబర్ 12 రామోజీరావు గైక్వాడ్ జీజాబాయిలకు జన్మించాడు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. కండక్టర్ గా పనిచేయక ముందు రజనీకాంత్ కార్పెంటర్ గా పనిచేశాడు. అంతకంటే ముందు సామాన్య కూలీగా కూడా పనిచేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు బస్ కండక్టర్ ఉద్యోగం వచ్చింది. తాను వచ్చిన స్థాయిని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాడు రజనీకాంత్. అందుకోసమే కొన్ని సినిమాలలో తన జీవితంలో దగ్గరగా ఉండే పాత్రలను పోషించాడాయన. ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే వాళ్లలో రజనీది రెండవ స్థానం. ఒకప్పుడు కమల్ హాసన్ కు అభిమాని రజనీకాంత్. సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా తను ఎక్కడ నుంచి వచ్చాడో మర్చిపోలేదు. ప్రేక్షకులకు చెప్పేందుకు పరోక్షంగా తనకంటే కమల్ హాసనే గొప్పవాడు అని చాలాసార్లు కితాబు కూడా ఇచ్చాడు. రజనీకాంత్ హీరో అయిన కొన్నాళ్లకు కమల్ బండి మీద ఎక్కి వెళ్లాడు. అప్పుడు అది కళ నిజమా అనుకొని రజనీకాంత్ తనను తాను గిల్లుకొని మరీ తేరుకున్నాడట. అదే విషయాన్ని సూపర్ స్టార్ మరోసారి గుర్తు చేస్తూ కమల్ తర్వాతనే నేను అని తన వినయతను తెలియజేశాడు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం తనకంటే పెద్దవాళ్లను స్వామి అని బోధిస్తూ ఉంటాడు. రజనీకాంత్ సూపర్ స్టార్ అయిన రోడ్ సైడ్ ఫుడ్ ను మాత్రం వదల్లేదు. స్టార్ కాకముందు నుంచే హోటల్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవాడు. ప్రయాణంలో ఎక్కడైనా మంచి ఆహారం కనిపిస్తే కారు ఆపి రుచి చూస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఫోర్ రూముల్లో ఓ రెస్టారెంట్ కు వెళ్లి అక్కడ రుచులను ఆరగిస్తూ ఉంటాడు. ఒకవేళ చెన్నైలో రజనీ సినిమా షూటింగ్ ఉంటే ఆ షూటింగ్ ముగిసే వరకు ఇంటి నుంచి తనతో పాటు మరో 25 మందికి భోజనం తెప్పించి తోటివారికి పెడుతూ ఉంటాడు. చెన్నైలోని మెరీనా బీచ్ లో అమ్మే పల్లీలంటే ఎంతో ఇష్టమట రజనీకాంత్ కి. మటన్, తలకాయ కూర కూడా అమితంగా ఇష్టపడి తింటూ ఉంటాడు. మరాఠీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు రజనీకాంత్. రోజు ఒకటి రెండు సినిమాలు చూస్తూ ఉంటాడు. అన్ని పాత్రలకు చెందిన సాంప్రదాయాలను, సంస్కృతులను గౌరవిస్తూ ఉంటాడు. సంగీతం బాగా ఆస్వాదిస్తాడు. వీలైతే ఆ సంగీత దర్శకులకు ఫోన్ చేసి మరీ ప్రశంసిస్తూ ఉంటాడు. తన సినిమాలకు సహా దర్శకుడిగా పనిచేసిన వారందరికీ రజనీ తరపున నగదు బహుమతులు కూడా అందిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటాడు. దానుగుణంలో రజనీ తర్వాతే ఎవరైనా అంటారు దగ్గరి వాళ్లు. ఎందుకు అంటే తన దగ్గర పనిచేసే వాళ్లందరికీ చెన్నైలోని నీలాంగరై ప్రాంతంలో ఫ్లాట్లు కూడా కొనిచ్చాడు. వారి బాగోగుల కోసం బ్యాంకుల్లో కొంత మొత్తాన్ని కూడా డిపాజిట్ చేశాడు. పేద పిల్లలకు చదువు చెప్పించి వారికి అండగా నిలుస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటూ ఉంటాడు. తన వద్ద 25 ఏండ్ల పనిచేసిన పదవి విమరణ పొందిన తన వ్యక్తిగత సహాయకుడు అయిన జయరామనకు ఇప్పటికీ వేతనం చెల్లిస్తూ తన ఉదారతను చాటుకుంటూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువగా ఉండేది. తన సినిమాలలో కూడా దైవ సంబంధిత పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. తన సినిమాలు విడుదలైన సమయంలో ఎవరికీ కనిపించకుండా ఏకాంతంగా హిమాలయాల్లో గడుపుతూ ఉంటాడు. అరుదైన రుద్రాక్షలు సేకరిస్తూ ధరిస్తూ ఉంటాడు. పోయస్ గార్డెన్లో రజనీ నివాసం పేరు బృందావన్. ఈ పేరును ఆయనే ఎంపిక చేశాడు. ఆ పేరుతో సత్యమేవ జయతే అని పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. వేదాలలో ఉండే ఆసక్తికరమైన అంశాలను గురించి చదివి తెలుసుకుంటూ ఉంటాడు. నిజ జీవితంలో కూడా ఆచరిస్తూ ఉంటాడు. అందుకే తన ఇంటి గుమ్మంలో స్వామి వివేకానంద సూక్తుల్లో ఒకటైన ఓ వ్యక్తి దేనినైనా దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తే ప్రపంచంలో ఏ శక్తి ఆపజాలదు అని రాయించుకున్నాడు. ఇవండి మన రజనీకాంత్ లైఫ్ స్టైల్లో ఉన్న కొన్ని ఆచరణలు. మరి నచ్చాయి కదా? నచ్చితే తప్పకుండా రజనీకాంత్ కి ఒక లైక్ కొట్టి మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. హాయ్, దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.